హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఇంకా ఏం వీడియో పోస్ట్ చేయలేదు. సో ఎందుకు అనుకుంటున్నారా? మార్నింగ్ నుంచి ఒకటే పనులు అన్నమాట, ఇంట్లో పనులు చేసుకొని, పిల్లలను పంపించుకొని, వంట చేసుకొని, ఈరోజు నా చేతులతో, సో ఎండతో పని లేకుండా టమోటా నిలవ పచ్చడి చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో మొత్తానికి ఇది ఎలా చేశాను ఏంటనేది నేను వీడియో తీద్దామనుకుంటే వంటగదిలో కరెంటు లేదన్నమాట, లైట్ లేదు, పోయిందనమాట. అదృష్టం అట్లా ఉంది. సో నేను చేసిన టమాటా నిలువ పచ్చడి చూడండి, అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు నాకు బాగా నచ్చింది. ఇదే నేను ఫస్ట్ టైం చేయడం. అంటే రెగ్యులర్గా టమాటా పచ్చడి చేస్తాను, నిలువ పచ్చడి చేయడం ఇదే రెగ్యులర్ అనమాట. చాలా బాగుంది. ఒకసారి దీన్ని టేస్ట్ చేస్తాను చూడండి. ఆల్రెడీ తినేసానులేండి, మీ ముందు ఊరికే చూపిస్తూ తిందామనేసి. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా. అసలు ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి చేశాను, ఒక రేంజ్లో ఉంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు ఇది కావాలంటే కమెంట్ చేయండి. ఈసారి నేను చేసే విధానం పద్ధతి వీడియో తీసి పోస్ట్ చేస్తాను. సో అదనమాట. ఎలా ఉన్నారు? బాగున్నారు అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు టైం అంతా దీంతోనే సరిపోయింది. మినిమం 2 అవర్స్ పట్టింది అన్నమాట.